హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాళ మనం చూసుకుంటే ఇండియన్ ఆర్మీ నుంచి MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. అందరికీ మంచి అవకాశం. ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అనేది అప్లై చేసుకోగలరండి. ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుందండి. సింపుల్ ప్రాసెస్ ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్గా మీరు ఫామ్ అనేది పంపిస్తే సరిపోతుందండి. అందరికీ మంచి అవకాశం అండి. ఎలాంటి ఫీజు లేదు, అదే విధంగా ఏమీ అవసరం లేదండి. జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే అప్లై చేసుకోగలరండి. ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కంపల్సరీగా అడగలేదు, ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. MTS పోస్టులు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా సివిల్ మోటార్ డ్రైవర్ వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ చూసుకుంటే హెడ్ క్వార్టర్ RTG జోన్ అంబాలా క్యాంట్ నుంచి అయితే రావడం అయితే జరిగిందండి. ఇది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుందండి. అందరికీ మంచి అవకాశం. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఇన్విటేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అని అడగడం అయితే జరిగింది. ఎవరైనా అప్లై చేసుకోగలరు. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే. అదేవిధంగా ఇక్కడ లాస్ట్ డేట్ అని చూసుకుంటే మీరు ఇక్కడ జూన్ 6 వరకు అనేది అప్లై చేసుకోగలరండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ రిజిస్టర్ పోస్ట్, అదేవిధంగా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా నోటిఫికేషన్ అనేది క్లారిటీగా మనం ఇక్కడ చూసుకుందామండి. ఇక్కడ మనం చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే గ్రూప్ సి వేకెన్సీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 1 కింద ఇక్కడ స్టార్టింగ్ 18,000 నుంచి 56,900 వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అనేది అప్లై చేసుకోలేరు. దీంతోపాటు రిలేటివ్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. లేకపోయినా మీరు అప్లై చేసుకోగలరండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిజరబుల్గా అని చెప్పడం అయితే జరిగింది. డిజరబుల్గా అంటే ఇది కంపల్సరీ ఏం కాదండి, ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరండి. ఇది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రైటింగ్ టెస్ట్, అదేవిధంగా స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీ మొత్తం మనం చూసుకుంటే ఇక్కడ 5 అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు. దీంట్లో జనరల్ వాళ్ళకు 4, జనరల్ కోట కింద ఉంటే ఎవరైనా అప్లై చేసుకోగలరండి. ఓబీసీలో ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరండి. అదేవిధంగా కేటగిరీ వైజ్గా అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇది చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వేకెన్సీ మనం చూసుకుంటే సివిల్ మోటార్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడ్ అయితే, శాలరీ సేమ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాటు ఇక్కడ మీకు 4-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ అనేది డిజరబుల్గా ఆడడం అయితే జరిగిందండి, ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. లేకపోయినా అప్లై చేసుకోగలరు. రైటింగ్ టెస్ట్ అనేది సేమ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా వేకెన్సీ అని చూసుకుంటే ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది, జనరల్లో ఉంటుందండి. ఎవరైనా అప్లై అయినా చేసుకోవాలి, చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ మీరు ఎంప్లాయీస్ అయితే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకొని 30 డేస్ లోపు మీరు తెచ్చిన సర్టిఫికేట్ మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ 2 పోస్టులకు అనేది వేరువేరుగా మీరు సెండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా సిలబస్ అనేది ఇక్కడ చూసుకుంటే గ్రూప్ సి లెవెల్లో ఉన్న సిలబస్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకుంటే ఆర్మీ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు అనేది 150 మార్క్స్ అనేది ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ సైన్స్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మాత్రం ఇక్కడ ప్రతి దాంట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ మ్యాక్సిమం అలానే ఉండడం అయితే జరుగుతుందండి. అంతకన్నా ఎక్కువ ఏమి ఇక్కడ చెప్పలేదు, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఎలా ఫిల్అప్ చేయాలి, ఏంది ప్రాసెస్ అని కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి.